ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య మూడవ శనివారము మీ ధైర్యమును కోల్పోకుడు ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును మొదటి పట్టణము హెబ్రీయులకు రాసిన లేక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి పఠనము హెబ్రీయులకు రాసిన లేక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు విశ్వసించుటైన మనము నిరీక్షించు విషయముల ఎందు నిస్సందేహముగా ఉండుటాం మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుటాం పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడు అగునట్లు చేసినది అదియే దేవుడు అతనికి ఇచ్చేదననిన వాగ్దానమనర్చియున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది తాను ఎచ్చటికి పోవుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానము నడిచిన దేశమున తననొక విదేశీయును వలె నివసించెను దేవుని వద్ద నుండి అదే వాగ్దానమును పొందిన ఈసాకు యాకోబులతో యాకోబులతో గుడారములయందు అతడు నివసించెను దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచిచుండెను ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది సారా వయసు మరలినదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను ఏలన తన వాగ్దానమును నిలుపుకొనిన ఆమె నమ్మెను మృతులయుడైన ఒక మనుషుని నుండియే ఆకాశమునందలి నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలి లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి దేవుడు వాగ్దానమనర్చిన విషయములను వారు పొందలేదు కాని చాలా దూరము నుండి వానిని చూచి వానికి స్వాగతము పలికిరి ఈ భూమిపై తాము పరదేశీయులమని యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొని అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెతకుచుంటిమని స్పష్టము చేయుదురు కానీ వారు వదలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు వారు అట్లే ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేటిది కానీ వారు అంతకంటే ఉత్తమ మగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వంచిరి కనుక వారి చేత వారి దేవుడనని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు ఏలన ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడు ఈ సాకును బలి అర్పించెను దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను ఈ సాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను అనగా అబ్రహాము ఈ సాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ప్రభువకు ఇజ్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై ఒకటవ వచనము వరకు ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవిలి తీరమునకు పోవుదము రెండు అని యేసు శిష్యులతో చెప్పెను అంతట శిష్యులు ఆ జనసమూహమును వేడి యేసును పడవలు తీసుకొని పోయిరి మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయినట్లుండెను అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను శిష్యులు అప్పుడు స్వామిని మేల్కొలిపి గురువా తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది మేము చనిపోవుచున్నాము అనిరి అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపు అని సముద్రముతో చెప్పగా గాలి అనిగి గొప్ప ప్రశాంతత కలిగెను మీరింత భయభ్రాంతులైతిరేలా మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సహితము ఆయనకు లోబడుచున్నవి ఈయన ఎవరు అని తమలో తామనుకొనిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక